అందరికీ వదనాలండి. క్షమంగా ఉండాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఎక్కువగా కూడా దేనికోసమే, అందరూ బాగున్నారని, దేవుని యొక్క కృప వలన క్షేమంగా ముందుకెళ్తున్నారని నమ్ముతున్నాను. అనుకోకుండానే ఏప్రిల్ నెల చివరికి వచ్చేసాం. రేపటితోటి ఏప్రిల్ నెల ముగించుకుని మళ్ళీ మనం మే నెలకి వెళ్ళబోతున్నాం. మీరు ఇంటి దగ్గర ఉన్నా కానీ మీ ప్రార్థనలు మర్చిపోకండి. సంపూర్ణ రాత్రి ప్రార్థనలని ఇవన్నీ కూడా కేవలం గుడి జరిగితేనే కాదు, మీ ఇంటి దగ్గర కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఈ నెలంతా కాపాడినందుకు, ముఖ్యంగా ఇంత భయంకరమైన ఉపద్రవంలో మా కుటుంబాలు మా పిల్లల్ని కాపాడినందుకు నీకు వందనాలు అని చెప్పవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం, మీరు మీ ఇంటి దగ్గర ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా మీరు ప్రార్థన మర్చిపోవద్దు. అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ, మరి కొంతవరకు మన చర్చ్ ద్వారా సంఘ బిడ్డలకి ఏ రీతిగా ఉపయోగపడాలి ఆ రీతిగా ఉపయోగపడటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మీరు అందరూ ఆనందంగా ఉన్నారని కూడా నేను నమ్ముతున్నాను. ఒక మాట, కీర్తన గ్రంథంలో 37వ వచనాన్ని మీరు ఒక్కసారి ధ్యానం చేసినట్లయితే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, మనకు మనల్ని ధైర్యపరచడానికి అవని లేక మనం నేర్చుకోవడానికి అవని ఈ వారం మీకు ఒక మాట ఏంటంటే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. ఒకటి, నీతిమంతులకు ఆయనే ఆధారం. అర్థమవుతుంది కదా, మనం ఎప్పుడైతే దేవుని పట్ల మంచిగా భక్తి కలిగి వినయ విధేయతలతో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటామో వాళ్ళు నీతిమంతుల లెక్కలోకి చేర్చబడతారనేది మనం చాలాసార్లు విన్నాం. మరి ఆయన ఆధారం, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మనం కింద పెట్టాడు, అది మీరు మర్చిపోవద్దు. తర్వాత మాటలు మనం గమనించినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. అనగా ఎప్పుడైతే ఒక భక్తి పరుడిగా ఒక మంచి వ్యక్తిగా నువ్వు జీవిస్తావో తప్పకుండా బాధ కలిగిన పరిస్థితి, ఎన్నోసార్లు కుటుంబంలో మనకున్న సమస్య బాధ అనుకున్నాం, కానీ అసలు బాధలు ఇప్పుడు అనిపిస్తున్నాం, మనం చూస్తున్నాం. ఇలాంటప్పుడు కూడా దేవుడే మనకి ఆశ్రయదుర్గం. ఆ భాగమంతటిలో కూడా 40వ వచనంలో కూడా చెప్తాడు కదా, వారికి సహాయుడే వారిని రక్షించును, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన రక్షించును అనేటువంటి మాట. అంటే దేవునికి మన ప్రభుకి మరి యొక్క పేరేంటంటే విమోచించేవాడు, విముక్తి దాత ఆయన, విడిపించేటువంటి వాడు. ఆయన కనుక విడిపించకపోతే ఆయన ఆయన పరిశుద్ధుడు లేక సత్యవంతుడైన దేవుడిగా ఉండకపోతుడు. ఆయన విడిపించేవాడు కనుక ఎలాంటి ఉపద్రవం. ఒక మాట, యోన గ్రంథంలో మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలోకి వెళ్ళినప్పటికీ ఆయన చేప కడుపులోకి వెళ్ళిపోతాడు. నిజంగా అది చాలా భయంకరమైన పరిస్థితి, ఆయనకి ఉక్కులు బిక్కులు అయిపోతూ ఉంటాడు, ఏం చేయాలో కూడా అర్థం కాదు. కానీ ఆ టైంలో ఆయన ప్రార్థన, మీరు యోన గ్రంథంను ఒకసారి చదవండి, 2వ అధ్యాయం, ఉపద్రవంలో ఆయన ప్రార్థిస్తాడు. ప్రార్థన చేయగా అక్కడ ఒక మాట ఉంటుంది కదా, ఆయన మత్స్యమునకు ఆజ్ఞయ్యగా, అప్పుడు ఆ మత్స్యంలో నుంచి దేవుడు ఆయనను విడిపిస్తాడు. చేప కడుపులోకి వెళ్ళినటువంటి యోన కూడా బయటకు వచ్చాడు. మనము ఈ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతాం. కనుక నీ ముందున్నది ఒకటి ఏంటంటే, దేవుడికి నువ్వు అసలైనటువంటి నిజమైన క్రైస్తవ పెట్టి ఉండవలసిన సమయం ఇది. ఎప్పుడైతే దేవుడి మీద నువ్వు ఆధారపడతావో ఆయన మన నడిపించే దేవుడు, బాధ కలిగినప్పుడు ఆయన నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఇప్పుడు మనకున్న బాధలన్నింటిలో కూడా దేవుడు మాత్రమే మనకు ఆశ్రయం. కనుక మీరు దయచేసి సమయం వ్యర్థం చేయొద్దు, ప్రార్థన పూర్వకంగా బతకండి, ప్రార్థనలో ఉండండి, బలపడుతూ ఉండండి, వాక్యాలు చదువుతూ ఉండండి, అవే మీతోటి మాట్లాడుతూ ఉంటాయి, అవే మిమ్మల్ని బలపరుస్తాయి. కనుక మరొకసారి మీ అందరికీ కూడా మధ్యలో ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ఈ సమయం ఇచ్చాడు, సంతోషంగా ఉండండి. త్వరగా పరిస్థితులు మాత్రము మనకి అనుకూలంగా ఉండేలాగా మీరు అందరూ ప్రార్థన చేయడానికి కోరుతూ, మళ్ళీ ఆదివారం ఆరాధనలో మనం అందరం కలుసుకుందాం 10 గంటలకి. సో అంతవరకు కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలని, మే నెలలో కలబోతున్న మనల్ని అందరినీ కూడా దేవుడు కాపాడాలని మరి మరి కోరుతూ మీ అందరికీ నమ్మకాలు తెలుస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు మహాగరుడు ప్రియుడైన మా తండ్రి, కృతజ్ఞతలతో ఇక్కడ ఉన్నాం.
ఎందుకంటే సారి బిడ్డలు ఎక్కడి నుంచి ఏ దురవంత ఏ విచారవంత వినపడకుండా, ముఖ్యంగా శరీర ఇబ్బందులే కాదు ఈ కరోనా వలన కూడా మా మా మండపెట్టలోనే కాదు మొత్తం ఎక్కడెక్కడ మా సంఘ బిడ్డలు ఉన్నారో అన్ని చోట్ల కూడా ఎవరికి కూడా ఏ హాని లేకుండా కాపాడి కనికరించాం. కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక వారం కూడా మీ యొక్క చేతికి అప్పచెప్తున్నాం. అంతేకాదు మరొక నెలలో కూడా వెళ్ళబోతున్నాం. కనుక ఈ నెల ఎలా కాపాడవో మే నెల కూడా ప్రతి ఒక్క బిడ్డకు ఒక మంచి నెలగా ఉంచండి. ఇప్పటికద్దా మేము వాక్యం విన్నాం, నాయన నీవు నీతి మంత్రులకు రక్షణ ఆధారం, బాధ కలిగినప్పుడు నీవు వారికి ఆశ్రయంగా ఉంటావు తండ్రి. కనుక ఇప్పుడున్న పరిస్థితులలో మా ముందు ఉండవలసింది ఏంటంటే నిజమైన విశ్వాసంతో ముందుకెళ్తున్నప్పుడు మీరు మాకు ఏ బాధ కలిగినా మీరు మాకు ఆశ్రయంగా ఉంటారు. కనుక ఈ కష్ట దినాల్లో మీరు ఖచ్చితంగా మాకు ఆశ్రయంగా ఉంటారు అది వారు నమ్ముతూ ప్రార్థన కలిగినివ్వండి. మే నెల ప్రతి అవసరత తీరుస్తూ ఏ కీడు ఏ అపాయము ఏ ఇంటికి రానియకుండా సాయం చేయండి. ప్రతి ఇంటి దగ్గర మీ కంచె ఉంచమని కోరుతూ ఏ విధమైన కీడు వారి ఇంటి తలుపులు తట్టకుండా కాపాడండి. మొత్తం కుటుంబంలో సభ్యులు బిడ్డల ఇంటి పెద్దవారు అందరినీ కూడా మీరు దీవించాలని కోరుతూ వారి యొక్క అవసరాలన్నీ తీరుస్తూ క్షమకరంగా ఉండండి. త్వరగా ఈ కరోనా నుంచి ప్రపంచాన్ని, భారతదేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాలను, మేమున్న వీధులను అన్నింటినీ అప్పగిస్తున్నాం. దయచేసి త్వరగా త్వరగా దీని నుండి విమోచించండి. ఇక పాజిటివ్ కేసులు లేవు అన్న మాట వినటానికి మేము ఎంతగానో ఇష్టపడుతున్నాం. త్వరగా మాట వినటానికి ఆయన చేస్తూ వారికి సంఘ బిడ్డలందరినీ దీవించి ధైర్యంగా ఉంచుతూ కావలసిన అన్ని మీరు వారికి అనుగ్రహిస్తూ దీవించి ఆశీర్వదించమని, మరొకసారి ఎవరింటిలో ఏ శుభ దినాలున్నా దీవిస్తూ ముందుకు తీసుకెళ్ళి మరొక సంవత్సరంలోకి పుట్టినరోజుల వల్ల కానీ పెళ్లి రోజుల వల్ల కానీ మరొక సంవత్సరంలో పెరుగుతున్న బిడ్డలకు కూడా మీ తోడిస్తూ సంతోషం ఆనందం అధికింగిమని యేసుక్రీస్తు వారి పెద్ద పెట్టుకుంటున్నా తండ్రి. ఆమె యేసు రక్తం జయం ప్రవేశ రక్తం జయం ప్రవేశం సంపనీజం కలుగును గాక. పరిశుద్ధుడైన మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షణ మన ప్రభు యేసుక్రీస్తు వారికి అత్యంత కృప, పరిశుద్ధాత్మని సహాయము మనందరి కుటుంబాలకు నిత్యము ఏ విధమైన కీడు ఇబ్బంది లేకుండా ఆయన కృపతో మన ముందుకు తీసుకుంటే ఆయన కృపతోడిగా ఉండను గాక.